పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి టీడీపీ నేత కీలక నేత కోన రవికుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు గత కొద్ది రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులు ఎదుట లొంగిపోయారు అనేది తాజాగా అందుతున్న సమాచారం ఎందుకంటే పరిషత్ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మీద ఆయన ఇంటిపై అనుచరుల మీద కోన రవికుమార్ దాడి చేశారు అనే కేసులో తాజాగా ఆయన అరెస్ట్ అయ్యారు ఎందుకంటే కోన రవికుమార్ ఈ దాడి చేసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఆయన ఏడు రోజులుగా దాదాపు అజ్ఞాతంలో ఉన్నారు ఒక రకంగా పారిపోయారని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఆ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు తాజాగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పాలి దీంతో పోలీసులు ఆయన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రాజాం కోర్టుకు కూడా తరలించారు రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి కరోనాకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తరలించారు పోలీసులు అంటే ప్రధానంగా అందరికీ తెలుసు వైసీపీ ఎంపీడీసీ అభ్యర్థి మీద దాడి చేసిన తర్వాత వాళ్ళ బాధితులు కేసు పెట్టిన తర్వాత దాని మీద పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు కాకపోతే తనను అరెస్ట్ చేస్తారు పోలీసులు అనే భయంతో కోనరావుకుమార్ ముందుగానే పారిపోయారు గత ఏడు రోజులుగా దాదాపు ఏడెనిమిది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అనేది అయితే ఎట్టకేలకు పోలీసులు ఎదుట టైం లొంగిపోవడం పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం ఒక సంచలనం రేకెత్తించే అంశం తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తాజాగా ఈ అరెస్ట్ అనేది మరింత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి